ఇబ్బంది అయితా ఉంది. నేను మీ అందరి గురించి తెలిసిన వ్యక్తిని. మనకు జనాలకు పనులు కావాలి, ఇండ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, రోడ్లు కావాలని ఇంత కష్టపడేటోళ్ళం తప్ప అందరు ఎమ్మెల్యే లెక్క ఏసీ కార్లలో కూర్చో అంటే ఇండ్లలో కూర్చొని ఏదో నలుగురిని పిలుచుకొని ముచ్చట్లు చెప్పి పంపేదాన్ని కాదు. నేను ఊరూరు తిరుగుతా, వడవాడ తిరుగుతా, ఓట్ల ప్రక్క తిరుగును. దానికి పదింతలు ఈ ఎండాకాలం. ఎంత ఎండోళ్ళనే మీరు చూస్తున్నారు. 61 రోజు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఇంటి కాడలేదు. మేడారం జాతర ముందు నుంచి మొదలు పెడితే అంతా గెలిచినప్పుడేమో గెలిచినాక కనబడాలి కాబట్టి అందరు గెలిచినాక కనబడుకుంటుంది. తర్వాత మళ్ళా జాతరలు అవి ఇవి జాతర అయిపోయింది. జాతర అయిపోయినాక అసెంబ్లీ, అసెంబ్లీ అయిపోయినాక కరోనా. ఒక్క రోజు కూడా నేను ఇళ్ళలో కూర్చోలేదు. కాబట్టి మీరందరూ కూడా భరోసా పెట్టుకోండి. తప్పకుండా ఏమొచ్చినా మన పెద్ద మనుషులను అడిగి ఇక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి ఏ పనులు వచ్చినా కూడా మీ ఆధ్వర్యంలో మన నాయకులు ఉంటారు, మన ఎంపీటీసీలు ఉన్నారు, మన ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్నారు. అందరినీ కూడా కూర్చోబెట్టే నిర్ణయం చేద్దాం. ఈ రోజు ఒక ప్రత్యేక పరిస్థితి, కరోనా వచ్చింది. వాస్తవానికి ఏ అధికారులు కానీ ఎవరు కానీ మన ముఖాన చూసే పరిస్థితి లేదు. చాలా మందికి రేషన్ కార్డు లేవు, చాలా మందికి 1500 లేవు. ఎందుకు ఇస్తాను ఆమె, మేము అన్ని ఇచ్చినాం కానీ కొంతమంది అంటారు. అయినా నా నియోజకవర్గ ప్రజలు, నా ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. కనబడాలి, ధైర్యం చెప్పాలి, శుభ్రత చెప్పాలని తిరుగుతా ఉన్నా. నాకు చేతనేంత మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మన జిల్లా నాయకులు కానీ మండల నాయకులు అందరం అనుకుని తులమ్మ పొలమో సాయం చేద్దాం ఒక పూట కన్నా అని మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేపెల్లుండి మళ్ళొక్కసారి మీ సేవలు అప్లై చేయండి. ఈ కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది కాబట్టి ఎవరినెవరు ముట్టుకోవద్దు, అంటుకోవద్దు. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు రోజుకు 2-3 సార్లు సబ్బులు పెట్టి కడుక్కోవాలి, ఫ్రిడ్జ్లలో నీళ్లు చల్లటి తాగొద్దు, చల్లటి కూల్ డ్రింక్ తాగొద్దు. ఇంత గోరువెచ్చని నీళ్లు చేసుకుని వాళ్ళ ఇంత నిమ్మకాయ వేసుకొని తాగండి, గొంతు సాపు ఉండాలి. ఎవరిని ముట్టుకున్నా, రోగం ఉన్న వాళ్ళని ముట్టుకుంటే ఒక్కరికి ముట్టితే 100 మందికి అంటుతుంది ఆ రోగం. ఒక్కరికే వచ్చింది ఫస్ట్ ప్రపంచంలో, ఆ ఒక్కడితోటి ఇప్పుడు దాదాపు 1 కోటి మందికి దగ్గర పోయింది. ఆ దేశాల నుంచి విమానాలలో వచ్చేటోళ్లతో ఈ దేశానికి వచ్చింది. ఇద్దరు ముగ్గురికి వచ్చిన రోగం ఇప్పుడు 100,000 మందికి అంటుంది మన దేశంలో. కాబట్టి మీరు కూడా దూరం దూరం ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, శుభ్రంగా ఉండాలి, అలాయి బలాయి తీసుకోవద్దు, దగ్గర దగ్గర కూర్చోవద్దు, కలిసి ఉండద్దు.